కేటీఆర్ ఒక ట్వీట్ చేసాడు చూడండి, శూన్యం నుండి సునామీ సృష్టించి అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన దీశాలి మన కేసీఆర్. ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి ఎన్నో అవమానాలను, ద్రోహాలను, కుట్రలను, కుతంత్రాలను అన్నింటినీ ఛేదించిన ధీరత్వం కేసీఆర్. అలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బతీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే బుద్ధి చెప్తారు. ప్రజా ఆశీర్వాదం మద్దతుతో 14 ఏళ్ళు పోరాడి ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించి తెచ్చుకున్న తెలంగాణను, తెలంగాణ దశను, దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటారు. నికార్సైన కొత్త తరం నాయకత్వం తయారు చేస్తాం, పోరాట పంతాతో కదం దొక్కుతామని చెప్పేసి జై తెలంగాణ అని చెప్పేసి ఒక ట్వీటు వేయడం జరిగింది కేటీఆర్. సో అంటే కార్యకర్తల్లో, వాళ్ళ పార్టీ నాయకుల్లో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం ఆయన వేసినటువంటి ట్వీట్ అది. సో ఇది వాళ్ళ పార్టీ మారడం వెనక, ఈయన చేస్తున్నటువంటి వ్యవహారం వెనుకున్నటువంటి అసలు కథ.